హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక ఇంకా యువైపాత్ డాట్ లెర్నర్ని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే సో కమింగ్ డేస్లో నేను ఇంట్రెస్టింగ్ వీడియోస్, ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను అప్లోడ్ చేయబోతున్నాను. థ్యాంక్స్ ఫర్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళ అందరికీ థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు ఒకసారి బిగ్ బాస్ షో, బిగ్ బాస్ తెలుగు షోలో సో ఓట్స్ ఎలా వేయగలం, సో పర్ డేలో 50 ఓట్స్ పర్ డే వేయగలము సో ఒక అకౌంట్తో. సో ఒకసారి రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ యూజ్ చేసేసి, సో ఆర్పిఏ బిగ్ బాస్ షో. సో మనం ఏం చేయాలి, ఏం చేస్తున్నాం, మనం ఒక క్లిక్ చేస్తున్నాం ఫస్ట్, అంతేనా? ఫస్ట్ క్లిక్ ఈవెంట్ ఫైర్ చేద్దాము. సో మనం ఎవరైతే, సపోజ్ ఐ వాంట్ టు జస్ట్ ఎగ్జాంపుల్ చూసి తీసుకుందాం. సో ఇప్పుడు ఒక సీక్వెన్స్ తీసుకోండి, ఫ్లో చార్ట్, టేక్ ద ఫ్లో చార్ట్ అండ్ సీక్వెన్స్. సో సీక్వెన్స్ని కనెక్ట్ చేయండి, సో ఈ సీక్వెన్స్ లోపలికి వెళ్తే మనం ఒక క్రియేట్ యూజర్ దట్ మీన్ నేమ్ ఆఫ్ దట్ మీన్ పర్సన్. ఓకే, ఈ నేమ్ ఆఫ్ పర్సన్లో మనం బై డిఫాల్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ నూతన్ నాయుడు అని ఇస్తున్నాను. ఓకే, నూతన్ నాయుడు అని ఇస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు క్లిక్ ఈవెంట్ ఫైర్ చేద్దాం. క్లిక్ ఈవెంట్ జస్ట్ క్లిక్ ఈవెంట్ డ్రాగ్ చేసేసి, సో ఇక్కడ దీప్తి సునాయన అని క్లిక్ చేశాను, ఆ నేమ్ క్లిక్ చేశాను. నేమ్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడికి ఒకసారి ట్రిగ్గర్స్లోకి వెళ్తే ఇక్కడ మోడిఫై చేసుకోవచ్చు అనమాట ఆ యొక్క నేమ్ని. సో నేను ఏం చేస్తున్నాను అంటే దీన్ని తీసుకొని కట్ చేసి, సో ఒక వేరియబుల్లో ఎస్ వేర్ అని ఒక వేరియబుల్లో అసైన్ చేస్తున్నాను. అసైన్మెంట్ ఆపరేటర్ ఇక్కడ ఉంటుంది, అసైన్మెంట్ ఆపరేటర్ ఎస్ వేర్ ఈక్వల్ టు, సో దీంట్లో ఏ వాల్యూ ఇస్తారనేది మీ డబుల్ కోట్స్లో ఇచ్చేయచ్చు అనమాట. సో దీన్ని నేను మాడిఫై చేస్తున్నాను. ఏంటంటే ఒకసారి గమనించండి, ఇక్కడ దీప్తి సునైనా అని పేరు వచ్చింది చూసారా. సో ఇక్కడ నేను వేరియబుల్ని ఇస్తున్నాను. సో యూ ఏంటిది, అది వేరియబుల్ నేమ్, నేమ్ ఆఫ్ పర్సన్. ఓకే, సో మీరు నేమ్ ఆఫ్ పర్సన్ అంటే ఎవరు నేమ్ ఇస్తే వాళ్ళది ఇక్కడ వస్తుందన్నమాట. ఎర్రర్ చూపిస్తుంది, చూద్దాం ఏమో ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, సపోజ్ నేను డబుల్ రన్ చేస్తున్నాను, రన్ చేస్తే ఇప్పుడు నూతన్ నాయుడిని క్లిక్ చేస్తున్నాను. రోబోట్ రన్ అయితే రోబోట్ రన్ అవుతుంది. సో దీప్తి సునాయన క్లిక్ చేసింది. సో వైట్ ఇస్ క్లిక్ నూతన్ నాయుడు. బట్ ఓకే, హియర్ మనం యూజ్ చేసిన తర్వాత ఆ వేరియబుల్ని అసైన్ చేసిన తర్వాత ఇక్కడ వాడలేదన్నమాట. మనం ఆల్రెడీ దీప్తి సునాయన మాత్రమే ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఎస్ వేర్ అనేది వాడదాం ఇక్కడ, ఎలిమెంట్స్లో ఎస్ వేర్ ఇక్కడ కాదు. ఎస్ వేర్ అనేది ఆ స్ట్రింగ్ వేరియబుల్ని ఇక్కడ పాస్ చేయండి సెలెక్టార్స్లో. సెలెక్టార్స్లో పాస్ చేస్తే సో ఆ వేరియబుల్ కన్కాటినేషన్ అయ్యి వస్తుంది కదా, అది ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. అది క్లిక్ చేస్తుంది. ఇప్పుడు నూతన్ నాయుడిని క్లిక్ చేయొచ్చు, క్లిక్ చేసింది కదా నూతన్ నాయుడిని. సో మళ్ళీ ఇక్కడ నేను ఒక పని చేద్దాం, దీంట్లో నేను ఏం పెడుతున్నాను అంటే నూతన్ నాయుడు ప్లేస్లో శ్యామల అని పెడదాం వేరియబుల్ నేమ్. ఓకే, రన్ చేద్దాం. అంటే మనకి ఏ పేరు కావాలంటే ఆ పేరు దాంట్లో వేరియబుల్లో ఇవ్వచ్చు. సో ఆ నేమ్ అనేది మీరు ఎక్కడి నుంచైనా చూసారా, శ్యామలాన్ని క్లిక్ చేసింది. మీరు గమనించినట్టయితే శ్యామలాన్ని క్లిక్ చేసింది. సో ఇప్పుడు మనం క్లిక్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, సో రేటింగ్ ఇవ్వాలన్నమాట. మళ్ళీ అగైన్ క్లిక్ ఈవెంట్ డ్రాగ్ చేయండి, సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ 50% ఉంది కదా, అక్కడ నేను పెడుతున్నాను, సెలెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం టెస్ట్ చేద్దాము. సో ఎవరిది, గీత మాధురిది టెస్ట్ చేద్దాం, గీత మాధురి. సో వేరియబుల్స్లోకి వెళ్ళేసి ఇక్కడ ఈ సెలెక్ట్ శ్యామల ఉంది కదా, అక్కడ గీత మాధురి సెలెక్ట్ చేసి
నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే టూ యాక్టివిటీస్ ఉన్నాయి, క్లిక్ ఈవెంట్ ఉంది, ఇంకో క్లిక్ ఈవెంట్ ఉంది. ఫస్ట్ గీతమాధుర మీద క్లిక్ చేస్తుంది, నెక్స్ట్ ఏం చేస్తుంది ఆ రేటింగ్ కూడా ఇస్తుంది అన్నమాట. చూసారా రేటింగ్ కూడా ఫిల్ చేసేసింది. నెక్స్ట్ మనకు కావాల్సింది క్లిక్ ఈవెంట్ ఫైర్ చేయడమే అన్నమాట. ఓకేనా? సో క్లిక్ ఈవెంట్ మళ్ళా ఇంకో క్లిక్ ఈవెంట్ తీసుకుందాము దాని కింద. సో ఆఫ్టర్ దాట్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు క్లిక్ ఆన్ ద కంటిన్యూ బటన్, దట్స్ ఇట్. సో ఇప్పుడు టు హూమ్, ఓట్ ఎవరికి ఇద్దాం, ఓట్ రోల్ రైడా, రూల్ రైడ్. ఐ థింక్ వాట్ ఇస్ దట్, అయ్యయ్యో రూల్ రైడ్ ఆ పేరు అక్కడ వేరియబుల్లో ఇచ్చేద్దాం మనం. ఒకసారి తీసేస్తున్నాను నేను ప్రస్తుతానికి. సో ఫ్రెష్గా పెడుతున్నాను. సో రోల్ రైడ్ పేరు ఇక్కడ ఇద్దాం. ఓకేనా? చూద్దాం ఓవరాల్గా ఎట్లా రన్ అవుతుందో. సో రోబోట్ రన్ చేస్తున్నాను. సో ఇప్పుడు రోల్ రైడర్ మీద క్లిక్ చేసి 50% దట్ మీన్ పర్సంటేజ్ ఇచ్చేసి కంటిన్యూ అని కొట్టాలన్నమాట. రోల్ రైడర్ మీద క్లిక్ చేసింది, సెలెక్ట్ చేసింది, క్లిక్ చేసింది, డన్. ఎక్సలెంట్. ఓకే, సో ఇలాగా మీరు ఏంటంటే యూ కెన్ చేంజ్ ద వాల్యూస్. ఓకే, దిస్ ఈజ్ హౌ యూ కెన్ డూ ఎనీ టైప్ ఆఫ్ ఆటోమేషన్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. పోను పోను ఇంకా మంచి వీడియోస్ పెడదాం మనం.